చేస్తారు, దేశం మీద మొత్తం వేరే ఎకరాల దొంగతనాలు చేస్తారు, ఎవరిని ముట్టుకోవడలే, కోట్ల రూపాయల దోసుకుంటారు, వందల ఎకరాల భూమి దోసుకుంటారు. ఏమన్నా అంటారా ఈ అలగ ఎస్సీ ఎస్టీ జనం అని, లేబర్ అని, మారమారుకోడని తీసుకుపోయి చేస్తారు. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా మనం బజార్కి ఎక్కి పోరాటం చేయాలి. ఈ ఐదు నిమిషాలుగా రోడ్డు మీద పోతున్నాం, నువ్వు కూడా అవసరమైతే ధర్నాలో నీ బిడ్డలు కొడుకులు నీ కుటుంబాన్ని కూడా పంపించే, పిల్లగాడిని పంపించి ధర్నాలో కూర్చోబెట్టు. దీనికోసం వచ్చాం, మళ్ళీ దీన్ని రీట్యూన్ చేసి మరొకసారి చెప్పండి ఒక మనిషి. నీకు ఇప్పుడు ఇదమ్మా మేడం డాక్టర్ గారు అందుకనే ఆ సూపరింటెండెంట్ పట్టుకోనండి, మాట్లాడాలి. బాబుని ఈడ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ కాదు, ధర్నాలు కూర్చోబెట్టాలా? మా అమ్మ మీద జరిగిన అన్యాయం మీద ఈ నాలుగు డిమాండ్లతో నాకు పిల్లగాడి ధర్నాలు కూర్చోబెడతారు రోడ్డు మీద. అవసరమైతే శాదనగర్ పట్టణాన్ని బంద్ చేయాలా? శాదనగర్ పట్టణంలో ఈ సమస్య పరిష్కారం ఇంతవరకు జరగదు. మెడికల్ పొజిషన్ ఏంటి, ఏమైనా ఎట్లా మనం అయితే కొద్ది మేడం గారు నంబర్ తీసుకుని ఒక కిందికి వస్తే అమ్మటే కలుద్దాం. బాబాయ్ అమ్మా నువ్వు ఇమీడియట్గా ఇది ఒక పెద్ద పోరాటం, ఎవరెవరు వచ్చి బా పార్టీలో నీ పార్టీలో వస్తారు, దీనికి అది కాదు పరిష్కారం. ఈ నాలుగు సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేయాలి. మీరు ఎంచుకున్న విధానం ఇది. నేను ప్రశ్నలు అడిగి సమాధానాలు అడిగి ఏం చేయడానికి రాలే, మీరు రాలే. ఈ నాలుగు పనులు అయ్యేంత వరకు పోరాటం చేయాలి. అవునా? అయ్యేంత వరకు పోరాటం చేయాలి. దానికోసం మనం పోరాటం చేయాలి. లేకపోతే ఇట్లా వచ్చి నేను మందలిచ్చి నేను హైదరాబాద్ పోతా, ఇంకోటి వచ్చి మందలిచ్చి పోతాడు, వచ్చేది ఏంటి దీనికి? ఏమి రాదు. కాబట్టి నాలుగు అయ్యేంత వరకు పోరాటాలా? నీ తరఫున ఎవరు నీకు బాబు రాని ఒక మనిషి ఇద్దరు పంపి నేను ధర్నాలో కూర్చోబెడితే ఈ నాలుగు సంవత్సరాల పరిష్కారం. 25 లక్షల గవర్నమెంట్ అత్యవసరంగా నీకు నష్టపరిహారం ఇవ్వాలి. అండ్ ఎవరైతే నేను కొట్టినో అతని మీద మర్డర్ కేసు నమోదు చేయాలి, ఎస్సీ ఎస్టీ నమోదు చేయాలి, అతన్ని ఇమీడియట్గా జాబ్ నుంచి తీసుకుపోయి పర్మనెంట్గా డిస్మిస్ చేయాలి, రిమూవ్ సర్వీస్ నుంచి తీసేయాలి. ఈ నాలుగు అంశాలని పోతున్నా బయలుదేరుతారు రోడ్డు మీద. ఓకే, ధర్మ సమాజ పార్టీ తరఫున వందల వేల మంది కార్యకర్తలు ఇచ్చి నీ కోసం ఈ నాలుగు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం జరిగింది. బాబు తీసుకురండి ఈ మాటలు విన్నదా? ధర్మ సమాజ పార్టీ కార్యకర్తలు మాట్లాడి ఏం జరిగిందని తెలుసుకోవడానికి రాలేండి. సమస్యని పరిష్కరించేంత వరకు పోరాటానికి వచ్చినట్టు నేను మాట్లాడి తెలుసుకోవడానికి రాలే, ఏదో మాట సాంగతిగా ఖండించడానికి రాలే, ఖండించడానికి రాలే, తెలుసుకోవడానికి రాలే, దయచూపి ఓదార్పు చెప్పడానికి మీరు రాలే. ఏం జరగాల ఈ సమస్యకి పరిష్కారం ఏం జరగాల? ఎవడైతే కొట్టిండో ఆ కొట్టిన రామిరెడ్డిని జాబ్ నుంచి, ఉద్యోగం నుంచి, సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి, ఉద్యోగం నుంచి తొలగించాలి. కానీ గవర్నమెంట్ ఏం చేసింది? ఇప్పుడు 4 రోజులు సస్పెండ్ చేసింది. సస్పెండ్ అంటే అర్థం ఏంటి? ఈయన కొట్టిండా లేదా అని విచారించిందాడు గవర్నమెంట్. ఏం చేసిందాడు గవర్నమెంట్? ఈయన కొట్టిండా లేదా అని విచారించిందాడు. వాడు కొట్టి చనిపోయాడు. ఇక్కడ దొంగతనం చేసిందా లేదా అని విచారించాలి. మరి కొట్టి ఎట్లా కొట్టిండా? ఇక్కడేమో దొంగతనం జరిగినా జరగకపోయినా నీకు తెలిసినా తెలియకపోయినా మనిషి చనిపోయిందా కొట్టినావు. అక్కడ మాత్రం ఆయన కొట్టిండా లేదా అన్న దానికి విచారిస్తాడు. చూసినా డాక్టర్ గారు, ఈ న్యాయం ఇదేం న్యాయం? మనమే ఉంటారు అంటే నువ్వు కొట్టినావు, సాక్షాధారాలతో సహా ఉన్నాయి, నువ్వు కొట్టినావు, చంపడానికి కూడా ప్రయత్నం చేసినావు.
కాబట్టి బయటికి వెళ్ళగొట్టాలి, ఉద్యోగం నుంచి బయటకు వెళ్ళగొట్టాలా, 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలా, మర్డర్ కేసు నమోదు చేయాలా, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలా, ఈ 4 ఇష్యూస్ మీద మేము రోడ్డు మీద పోయి కూర్చుంటాం. అయిందాక ఈ 4 పరిష్కారాలు అయిన తర్వాత పోరాటం వచ్చిపోయిన వస్తారు, వాళ్ళు సానుభూతి చూపిస్తారు, మాతో పోరాటానికి మీ కుటుంబం నుంచి మంచి రండి. సో మొత్తానికైతే ఆ మహిళను పరామర్శించడానికి ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు విశ్వారాధన్ మహారాజ్ ఈరోజు ఆ మహిళను పరామర్శించడానికి వచ్చారు. సో ఆయన కూడా అడుగుదాం, ఎందుకంటే వాళ్ళ భర్త గారు కూడా ఉన్నారు, ఆమెను కూడా అడుగుదాం, ఆయన కూడా అడుగుదాం. సో సార్, మీరు మీ పార్టీ తరఫున ఇప్పుడు ఆమెని పరామర్శించడానికి వచ్చారు, అందరూ వస్తూ ఉన్నారు, కానీ న్యాయం జరిగే విధంగా ఏం చేద్దాం? మేము మామూలుగా సాధారణ పరామర్శకు నేను రాలేదు. జరిగిన అన్యాయం పట్ల ఎవడైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడిని ఉద్యోగం నుంచి, సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. ఉద్యోగం నుంచి సస్పెన్షన్ కాదు మేము కోరేది, సస్పెన్షన్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు డ్రామా. సస్పెన్షన్ అంటే డ్రామా. 4 రోజులు పై డిపార్ట్మెంట్ కింద అటాచ్ చేస్తారు, పై బాస్కి, మళ్ళీ వచ్చి ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. మా డిమాండ్ ఒకటే, అతన్ని ఇమ్మీడియట్గా ఉద్యోగం నుంచి, సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. వెంటనే అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, మర్డర్ కేసు నమోదు చేయాలి, ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలి, 25 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఆ దళిత మహిళ సునీతకి ఇవ్వాలి. ఇదంతా అసలు ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక నిధి ఉంటుంది, దాడులు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా కలెక్టర్ స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి, ఇవన్నీ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇందాక మీరు అన్నారు సార్, ఏదైతే ఇది కేవలం ఎంక్వైరీ విషయంలో ఆమెను ఎంక్వైరీ చేసి చేయాల్సిన చర్య, ఆమెనేమో దొంగతనం జరిగిందా లేదా అని ఆమెను ఎంక్వైరీ చేయాలి. ఆమెను దొంగతనం చేయకపోయినా తెలవకపోయినా ఆమెను కొట్టి చంపినరు. ఇక్కడ కొట్టి చంపిన డిఎస్పీని మాత్రం విచారిస్తాడట, సిఐని. కొట్టి చంపినోడేమో విచారిస్తాడు, దొంగతనం జరిగింది లేని తెలియదు, ఆమెను విచారించకుండా కొడతాడు. ఏం న్యాయం అండి ఇది? ఇదేనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరు? ఒక అన్నం మెతుకు చూస్తే అన్నం ఉడికిందా లేదా తెలిసింది. ఒక పోలీసు వాడి వైఖరిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లుందో తెలిసింది. ఒక పోలీసు వాడి వ్యక్తిత్వాన్ని బట్టి హోల్ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఐడియాలజీ ఎట్లున్నదో తెలిసిపోద్ది. అంటే ఇప్పుడు జరిగినటువంటి సిఐ యొక్క వికృత చర్యలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వికృత చర్యలు కూడా అర్థమైపోయాయి. అందుకనే మేము సాధారణ పరామర్శకు రాలే, 4 డిమాండ్లతో రోడ్డు మీదకి పోతున్నా, ఇవి పరిష్కారం అయ్యేంత వరకు దిగ్బంధం చేసి పారేస్తాం షాద్నగర్ పట్టణాన్ని. సో ముఖ్యంగా చూసుకుంటే ఫైనల్ మీ డిమాండ్ ఏంటి సార్? 4 డిమాండ్లు, 25 లక్షలు గవర్నమెంట్ ఇమీడియట్ గా నష్టపరిహారం చెల్లించాలి, మర్డర్ కేసు నమోదు చేయాలి. రైట్ రైట్. ఆమె భర్త సునీత భర్త గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆవిడ మాట్లాడలేని పరిస్థితి. అసలు ఏం జరిగింది ఈయన అడిగి తెలుసుకునే ప్రతి ఏం పేరండి మీ పేరు? భీమయ్య. భీమయ్య గారు, భీమయ్య గారు అసలు ఏం జరిగిందండి? అది చేయండి తప్పకు మా భార్య తీసుకెళ్ళి కొట్టారు. ఎందుకు కొడుతున్నారని అడిగితే నన్ను కూడా కొట్టారు. నన్ను కూడా కొట్టారు, మా బాబును కూడా కొట్టారు. చేయలేము చేయలేమంటే కూడా రామరెడ్డి సార్ వినకుండా కొట్టేసి. అసలు అసలు తీసుకెళ్లేటప్పుడు ఏమైనా అడిగారా మిమ్మల్ని? ఏం అడగలేదు. మీరే మీ దగ్గర పాతింటి కాడ మీ కాడనే ఉంది అది ఇది అన్నారు. అంటే మీరు మాకు తెలియదు అని చెప్తే కూడా వినలేరు. సో మరి మిమ్మల్ని అసలు ఏం అడగకుండానే ముందుగా కొట్టడం స్టార్ట్ చేశారా? కూర్చునే పెట్టి 9 నుంచి స్టార్ట్ చేశారు. ఓకే ఓకే. సో మొత్తానికి మరి మీ అబ్బాయిని కొట్టారంటున్నారు, మిమ్మల్ని కొట్టారంటున్నారు, అదేవిధంగా మీ మహిళ మీ మిస్సెస్ కూడా ఘోరంగా ఘోరంగా కొట్టారు. ఇంకెక్కువ ఆమెను ఘోరంగా కొట్టంగానే మాకు మళ్ళీ కనిపించకుండా ఒక రూమ్లో వేసారు మమ్మల్ని. అలా వేస్తే 3 రోజులు తిప్పారు. 3 రోజుకు డిఎస్పీ సార్ వచ్చి నేను అడుగుతాను లే అన్న అంటే దావకాన చూపించుకోండి అని చూపించింది. ఎంతవరకు మళ్ళీ చూసినాక ఇట్లా ఎట్లా ఎరికైందేమో వాళ్ళందరికీ మీడియా వాళ్ళకి చెప్పారు. ఓకే. కానీ మీ మహిళను మీ అబ్బాయి ముందే కొట్టారు అంటే మీ మీ ముందు కూడా కొట్టారా? కొట్టారు. మేము కొట్టాగానే మేము వద్దంటే కూడా మా ఇంటర్లెడ్ ఆయన 2 గంటల దాకా కొట్టి ఆయన కాంప్లీట్ చిందని మీద కాలరని వేసి ఇంటికి పంపించారు. ఇదే సార్ నాకు తెలుసు. ఓకే. సో మరి నాగేంద్ర అక్కడ ఉన్నాడు ఆయన? ఉన్నాడు, ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి దగ్గర ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇంటి దగ్గర పోక 3 రోజులు అవుతుంది. భార్య మాకు కూడా కొట్టారు కదా సార్, అందుకు నడవలేదు నాకు కూడా. ఏదో సార్ వాళ్ళందరూ వచ్చింది కాబట్టి వస్తున్నా. మీ ఆరోగ్యం ఎట్లా ఉంది ఇప్పుడు? అంటే నాకు ఆల్రెడీ షుగర్ బీపీ ఉంది అని కూడా చెప్పాను. అంటే అట్లా వినకుండా కూడా నాకు కూడా కాలు జాపి కొట్టారు సార్. సో అదే అండి పరిస్థితి. పాపం ఆయన కాలు కూడా కుంటుతున్నటువంటి పరిస్థితి.
ఒక మహిళను చూడకుండా ఆ కుటుంబాన్ని మొత్తం, ఆమె ఎవరైతే మాల్కాపురం సునీత గారి భర్త అయినా ఈయన ఆయన వీళ్ళ అబ్బాయిని కూడా ఘోరంగా హింసించినటువంటి ఘటన ఈ షాద్నగర్లో చూసాం మనం. ఇవాళ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. సో నిజంగానే ఇలాంటి చర్యలు మరి పోలీసులకి ఎంతవరకు కరెక్టు అనేది వాళ్ళకే, వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా ప్రతి పార్టీలు కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళందరూ విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే ఈ షాద్నగర్లో జరుగుతున్నటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే నిజంగా ఇది ఒక సినిమాలో ఏదైతే జైభీం సినిమాలో జరిగిందో ఆ రకంగానే జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మహిళల మీద, అదేవిధంగా దళిత మహిళల మీద ఇలాంటి చర్యలు గతంలో మనం ఖమ్మంలో చూసాం. మరియమ్మ మీద ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా ఇక్కడ సునీత మీద కూడా జరిగినటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఏదైతే వీళ్ళు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోవాలి, ఎందుకంటే మేము చేయడం తప్పకు మేము శిక్ష అనుభవించాం, పోలీసులు విచక్షణ రహితంగా మమ్మల్ని కొట్టారు. సో మాకు ఎంక్వైరీ చేసి చేయాల్సిన పనికి చేయకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని కొట్టడం, థర్డ్ డిగ్రీ ఉపయోగించడం అనేది కరెక్ట్ కాదు. సో మాకు న్యాయం జరగాలంటూ ఆ మహిళ ఏదైతే సునీత గారు డిమాండ్ చేస్తా ఉన్నా, అదేవిధంగా ఎస్ఐ రామరెడ్డిని అలాగే నలుగురు కానిస్టేబుల్ని కూడా ఇప్పుడు పేరుకే సస్పెండ్ చేశారు, అసలు వాడు ఉద్యోగాలు తీయించేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక 5 లక్షలు ఎక్స్రేషియా కూడా వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకంటే ఆమె ఆల్రెడీ యాక్సిడెంట్తో కాలు ఇరిగిపోయి ఉన్నటువంటి మహిళ, ఆమె చూస్తే చాలా బక్కగా పీలగా ఉన్నటువంటి పరిస్థితి, ప్రాణం తప్పితే ఆమె దగ్గర ఏమీ లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఆమెకి సత్వరమైన న్యాయం జరగాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో షాద్నగర్లో ఈ సంఘటన యావత్ భారతదేశాన్ని కుదిపేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి అన్ని సంఘాలు కూడా మరి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఆమెకి న్యాయం జరిగేలాగా పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.